పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసం ఆర్యవైశ్య కార్పొరేషన్ వైశ్య బంధు ప్రకటించాలని ఆర్యవైశ్య సంఘాల సమైక్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని సమర్పించారు। ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు యామ మురళి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైశ్య వికాస వేదిక ఫౌండర్ చైర్మన్ కాచం సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకులు గార్లపాటి జితేందర్ ఎల్వి కుమార్ పసుమర్తి మల్లికార్జున్ మరియు కోటగిరి దైవాదీనం భూపతిరాజు నెల్గొండ అశోక్ వనమా మనోహర్ ఓం ప్రసాద్ తేలికుంట్ల శ్రీకాంత్ వనమా రమేష్ కాసం శేఖర్ అర్ధం శ్రీనివాస్ వందనపు వేణు తాళ్ళపల్లి రాము కర్ణాటి నగేష్ ఊరుకంటి ప్రరమేశ బండారు వెంకటేశ్వర్లు మందలకు నరేందర్ భాస్కర్ నాగమల్ల రాజు సిరికొండ గోవర్ధన్ మిర్యాల మహేష్ నాంపల్లి భాగ్య సోమదీప్తి వినతి పత్రం సమర్పించిన వారిలో తదితరులు పాల్గొన్నారు। ప్రప్రదంగా నల్గొండ జిల్లా వైశ్య సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేటువంటి నేపథ్యంలో గాంధీ పార్క్ నుండి పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ నిర్వహించి సంఘాలకు అతీతంగా అందరి వైశ్య సంఘాలను కలుపుకొని పోయే విధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, ప్రపంచ ఆరువైశ్య మహాసభ కావచ్చు, పట్టణ సంఘం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ఆరువైశ్య మహాసభ కావచ్చు, ప్రముఖ న్యాయవాదులు ఉపాధ్యాయులు ప్రసిద్ధితులు అందరూ కూడా ఈరోజు వచ్చినటువంటి నేపథ్యంలో ఏకైక డిమాండ్ తోటి జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఈరోజు వైశ్య కార్పొరేషన్ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం। అలాగే వైశ్య కమిషన్తో పాటే వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక 7 డిమాండ్లను మేము తీసుకోవడం జరిగింది। దానికోసం కూడా ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలి, అలాగే ఈడబ్ల్యూఎస్ 10% ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈడబ్ల్యూఎస్ అవకాశం కల్పించారో దాంట్లో కూడా ఒక వర్గీకరణ తీసుకొచ్చి ఆ వర్గీకరణ ద్వారా పేద విద్యార్థులు వెళ్తున్నారో పేద వైశ్యులకు సహాయం అందించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఇరు రాష్ట్ర ఈ ప్రభుత్వం మీద మరియు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే బీసీ బంధు దళిత బంధు లాగానే వైశ్య బంధు ఇవ్వాలి, అలాగే విదేశీ విద్యా విధానంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఇస్తున్నటువంటి విద్యా సహాయనిధి ఏది ఉందో ఆ సహాయనిధి కోసం కూడా మేము అప్పీల్ చేస్తున్నాము। దాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది। జనాభా దామాషా ప్రకారం మరి రాజ్యాంగం నిర్మాత అంబేద్కర్ గారు రాసినటువంటి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా నిష్పత్తి ప్రకారం రాజకీయ వాటా కావాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్తే చెప్పుకుంటూ అక్టోబర్ 1న వైశ్య గర్జనను విజయవంతం చేసే దిశగా లక్ష మందితోటి హైదరాబాద్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైశ్యులకు ఉంది। మరి నిరుపేద వైశ్యులకు వైశ్య వికాస వేదిక అండగా ఉంటుంది। మరి అలాగే మేము చేసేటువంటి వైశ్య గర్జనకు ఈరోజు బేషరత్గా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కావచ్చు, ప్రపంచ ఆరువైశ్య మహాసభ కావచ్చు, వాసే క్లబ్ కావచ్చు, అవపవాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపినందుకు సభాముఖంగా వైశ్య వికాస వేదిక నుండి మా గౌరవ సలహాదారులు కోటగిరి దైవాదీనం గారు మరియు ముఖ్య ఈశ్వరయ్య గారు మా ట్రస్ట్ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి, కానీ 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడము ఈరోజు మేము ఉద్యమించాల్సిన అవసరం వచ్చింది। కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినతి మేము చేసేది, ఆర్యవైశ్యులలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల వారికి ఉపయోగపడే ఆర్యవైశ్య కార్పొరేషన్ను పెద్ద నిధితో ఏర్పాటు చేసి దాన్ని ఎంబడే ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నల్గొండ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థిగా నేను చెప్తున్నాను, మీరు ఇవ్వకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావంగానే మొట్టమొదటి మేము దీన్ని ఎంబడి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా మేనిఫెస్టోలో కూడా మేము పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। జై హింద్ జై భారత్। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటిచ్చి పౌండ్ కొనాలని చెప్తున్నాడు, నిజమే కోటిచ్చి పౌండ్ కొంటే బాగానే ఉంటుంది, కానీ అందరూ సంపన్నులు గారు అందరి దగ్గర కోట్లు లేవు, వైశ్య కులంలో కూడా అనేక మంది పేదలు ఉన్నారు, కొంతమంది మరీ మాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని గుమ్మస్తాలు గానో తోపుడు వాళ్ళ వ్యాపారాల మీద గానో ఇంకేదో అనేక రకమైన దుర్భర జీవితాలు గడుపుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అభ్యున్నతి కోసం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు ఎప్పటి నుంచో మేము ముఖ్యమంత్రి గారు నడుతున్నాం। ముఖ్యమంత్రి గారు కూడా గతంలో హామీ ఇచ్చిండ్రు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, సమాజంలో అన్ని కులాలను ఆదుకుంటున్నాడు ఆయన, వైశ్యులను కూడా ఆదుకోవాలి, మమ్మల్ని వాళ్ళు కలుపుకున్నట్టు మొత్తం సమాజాన్ని ఆదుకున్నట్లయింది, అందువల్ల వైశ్య కార్పొరేషన్ ఏర్పడాలని దాంతోపాటుగా డాక్టర్ కాసం సత్యనారాయణ గారు వైశ్య వికాస వేదిక అధ్వర్యంలో వైశ్య గర్జన ఏర్పాటు చేశారు, అందులో ఒక 7 డిమాండ్లు ఉన్నాయి, ఆ 7 డిమాండ్లను కూడా ముఖ్యమంత్రి గారు చొరవచ్చుకొని పరిష్కరించినట్టయితే మా వైశ్యుల మద్దతు కూడా మీకే ఉంటుందని మీరు అందుకు అనుకూలంగా స్పందిస్తారని కోరుకుంటే వాళ్ళ భార్య ఎత్తున ర్యాలీ తీసి జిల్లా కలెక్టర్ మెమోరాండం సమర్పించాం, కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఆయన పంపించడానికి అంగీకరించారు। ఈ రిప్రజెంటేషన్ ద్వారా నైనా ముఖ్యమంత్రి స్పందించి వైశ్య కార్పొరేషను వైశ్య కమిషను ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ పేద విద్యార్థులకు విద్యానిధి వైశ్య బంధు
తైత్ర కోరికలను తీర్చాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా ఈ రోజు వైశ్య కార్పొరేషన్ వచ్చే రకాల వాంఛమ కోరిక న్యాయబద్ధమైన కోరిక ఆ కోరిక అనుసరించి ఈ రోజు వెంటనే ఆర్య వైశ్యుల కోసం ఒక కార్పొరేషన్ ప్రకటించాలని అత్యధిక మంది వేలాది మంది ఈ రోజు బైక్ ర్యాలీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం. ఇది న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే వైశ్యుల్లో రెక్కాడతడి ఒక్కడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు 40% మంది అట్టడున ఉన్నారు. వైశ్యులు అంటే సమాజానికి సేవ చేసే వాళ్ళు. ఇప్పటికి గుడి కట్టినా బడి కట్టినా కళ్యాణ మండపం కట్టినా ఏది చేసిన సమాజానికి అందజేసినాం. కాబట్టి ఈ రోజు మేము అట్టడుగున ఉన్న మా బీదల కోసం మేము అడుగుతా ఉన్నాం. మరి వైశ్య కార్పొరేషన్ వెంటనే ప్రకటించాలని చెప్పని కోరుకుంటూ మరి వైశ్య గర్జనని ఒక అతిపెద్ద వైశ్య గర్జన ఈరోజు వైశ్య వికాస వేదిక ద్వారా మా సోదరుడు సత్యనారాయణ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా అంతిమ లక్ష్యం ఒకటే, ఆర్య వైశ్యుల అభ్యున్నతి కోసం ఆర్య వైశ్యుల సంక్షేమం కోసం మాకు మేము పటిష్టమై సమాజానికి సేవ చేయడానికి ఉద్భవించిన మా సంఘాలు. ఏదైనా కూడా మేము రాజకీయాలకు అతీతంగా కార్పొరేషన్ సాధిస్తాము. కార్పొరేషన్ ఇస్తే ప్రభుత్వానికి కూడా అనేక రకమైన పనులు వస్తాయి. జిఎస్టీ కానీ ప్రొఫెషన్ టాక్స్ అదే.